ముందుకు రావద్దండి, ఎండ అక్కడక్కడే ఎండ సార్. మేడం 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 ఎండ వచ్చేసిందా? తీసుకో తీసుకున్నా సార్, వచ్చాను సార్, వచ్చాను సార్. ఉగాది సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ రాష్ట్ర ప్రజలకందరికి కూడా శుభంబరకల్ అని చెప్పేసి మనసారా ప్రార్థించి బయటికి రావడం జరిగింది. ఈరోజు రాజకీయాలు ఒకసారి పరిశీలిస్తే చంద్రబాబు నాయుడికి మళ్ళీ వెంకటేశ్వర స్వామి శుభంబరకల్ ఆయన పట్టుకున్న కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం కావాలని చెప్పి కూడా నేను వారిని కోరడం జరిగిందని కూడా చెప్తుంది. అదేవిధంగా ఆయుర ఆరోగ్యం కూడా చంద్రబాబు నాయుడికి ఇంకా 20 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆరోగ్యం కూడా ఇవ్వాలని చెప్పి కూడా ప్రార్థించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గురించి ఒక చెప్పాలంటే 2 సార్లు ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి దక్కింది. ఆ తర్వాత ఆయనకు ప్రధానమంత్రి పదవి ఇస్తారంటే కూడా రాష్ట్రం గుర్తుపెట్టుకొని దాన్ని కూడా వద్దనుకొని రాష్ట్ర శ్రేయస్సు కోసమే ఇక్కడ ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. ఈరోజు కొంతమంది చిల్లర కల్లరగా మాట్లాడుతున్నారు, వాళ్ళని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టడం జరగదు. ఎందుకంటే అజ్ఞాతవాసి అజ్ఞానంలో ఉండొచ్చి బయటకు వచ్చేసి అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలని కూడా మనం చేస్తున్నాను. ఎందుకంటే పొలిటికల్ ఆధారం లేని వాళ్ళ యొక్క వాళ్ళ స్క్రిప్ట్స్ తీసుకొని వచ్చి మా పైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మేము ఎవరి సహాయం కోరము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలు మాకు ఆశీర్వదిస్తారు, మమ్మల్ని మళ్ళీ పట్టవెక్కిస్తారు, మళ్ళీ ప్రభుత్వానికి ఎక్కిస్తారని చెప్పి కూడా మనసారా నేను కోరుకుంటున్నాను. అది జరుగుతుంది. వేచి చూడాలనేది కూడా మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు మా ఎంపీలు కూడా అక్కడ మీరు చేస్తున్నారు, మంత్రులు కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు పెట్టారు. కాబట్టి ఈరోజు ఒక్కటే విషయం చెప్తున్నాను, మేము అవిశ్వాస తీర్మానం పెడితే మా తెలుగుదేశం పార్టీ ఒక గంటలోనే 16 పార్టీలు మాకు సపోర్ట్ చేశాయని చెప్పడానికి ఇది ఒకటి నిదర్శనం. మాకున్నటువంటి అంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా మాకున్న పలుకుబడి దీన్ని ప్రూవ్ చేస్తుందని కూడా తెలియజేస్తాను.